టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈ తరగతిలో సరళ రేఖల గురించి, మిగిలినటువంటి అంశాల గురించి అంటే భావనల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అంటే గతంలో మనం మూడు భాగాల్లో కూడా చాలా కూలంకషంగా విషదంగా ఇంగ్లీషు మరియు తెలుగు వర్షన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని మిగిలినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్యలను ఈ చివరి ఎపిసోడ్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే మనకు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్ వస్తుంది, ఉద్యోగాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ అధ్యాయం నుంచి 5 లేదా 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని అది సరళ రేఖలు 1, 2, 3, 4 ఈ 4 అధ్యాయాలను కూలంకషంగా మీరు అధ్యయనం చేసి జాగ్రత్తగా సూత్రాలన్నింటినీ కూడా గమనించి సూత్రాలను బాగా ప్రాక్టీస్ చేసి దాని ద్వారా రకరకాల ప్రశ్నలు కనుక మీరు సాధించినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే సో మంచి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ పొందడానికి అవకాశం ఉంది. ఇంకా మనకు మిగిలినటువంటి కొన్ని ప్రశ్నల గురించి అంటే ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. A3, 2 బిందువు ద్వారా వెళ్ళేడి సరళ రేఖ వాలు 3/4 అయితే A3, 2 నుండి 5 యూనిట్ల దూరంలో గల బిందువు నిరూపకములు. ఇది కనుక్కోవాలి మనం. అంటే ద స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ త్రో A3, 2 ఈజ్ 3/4 దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ దట్ ఆర్ 5 యూనిట్స్ అవే ఫ్రమ్ ఏ ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఈ ప్రశ్నను మనము పారామితీయ సమీకరణాలు ఉపయోగించి చేసే ప్రశ్న. అంటే ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ద అప్లికేషన్ ఆఫ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్. మనము పారామితీయ సమీకరణాలను మనం చర్చించుకోవడం జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇదన్నమాట. మొట్టమొదట మనము ఈ పారామితీయ సమీకరణాలను మనం జ్ఞప్తికి తెచ్చుకొని, అంటే వీ హ్యావ్ టు రికాల్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్, ఆ ఫార్ములాలను మనం గుర్తు తెచ్చుకొని తద్వారా ఈ సమస్యను సాధిస్తే వస్తుంది. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, x=(x1±r cos θ), y=(y1±r sin θ). ఇక్కడ తీటా అనేది మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఈ సమస్యను మనం సాధించవచ్చు. కాబట్టి ఈ సమస్యను సాధించడానికి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. సో లెట్ అస్ ఎగ్జామిన్ ద ప్రాబ్లం.
వాలు అంటే టాన్ తీటా, ఇక్కడ 3/4 ఇచ్చారు కాబట్టి త్రిభుజం తీసుకున్నట్టయితే లంబకోణ త్రిభుజము ఇది 3, ఇది 4, ఇది 5 అవుతుంది. ఇది తీటా అనుకుందాం. దీని ద్వారా మనం సైన్ తీటా కాస్ తీటా రాయవచ్చు. ఇప్పుడు పరామితీయ సమీకరణాలకి ఫార్ములా ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ 1 ఎక్స్ 1 ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా. అంటే ఒకసారి గమనించండి, ఇది ఎక్స్ 1 కామా వై 1 వస్తుంది. ఇక్కడ ఇది ఆర్ విలువ ప్రతిక్షేపిస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇటు కాస్ తీటా అంటే ఈ త్రిభుజంలో 4/5. దీన్ని మనము 3 ± 4గా రాయవచ్చు. అంటే ఇక్కడ మనకు విలువలు రెండు రకాలుగా వస్తుంది, 7 - 1 వస్తుంది. అదేవిధంగా వై ఇజ్ ఈక్వల్ టు వై 1 ± r సైన్ తీటా. ఇప్పుడు ప్రతిక్షేపిస్తే వై 1 అంటే 2 ± ఆర్ అంటే 5, సైన్ తీటా అంటే 3/5. ఇప్పుడు దీన్ని మనము 2 ± 3గా రాయవచ్చు. దీని నుంచి మనకు 5 - 1 వస్తుంది. కాబట్టి కావలసినటువంటి పాయింట్స్ ఏమవుతాయంటే 7, 5 లేదా -1, -1. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మనము మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. KX + 4Y + 2 = 0, X - 3Y + 5 = 0, (2X + 7Y - 3 = 0) అనే రేఖలు మిలితా అయితే KX + 4Y + 2 = 0, X - 3Y + 5 = 0, 2X + 7Y - 3 = 0 are concurrent. Then K = A 2, బి 3, సి -2, డి -3. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఒకసారి ప్రశ్నను గమనిద్దాం. 3 రేఖలు మిళితాలు కావడానికి నియమం ఏమిటి, లేదా 3 రేఖలు అనుసక్తాలు కావడానికి నియమం ఏమిటి? అంటే వాట్ ఈస్ ద కండిషన్ దట్ ద గివెన్ 3 లైన్స్ టు బి కాన్కరెంట్, అంటే వాటి గుణకాల చేత ఏర్పడేటటువంటి యొక్క నిర్ధారకం శూన్యం కావాలి.
అంటే ద డిటర్మినెంట్ ఫార్మ్డ్ బై ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ద గివెన్ త్రీ ఈక్వేషన్స్ ద మస్ట్ బి ఈక్వల్ టు జీరో, దెన్ దే ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. అప్పుడు మనం కాన్కరెంట్ లైన్స్ అంటాం. కాబట్టి ఈ సమస్యను సాధించేటప్పుడు మన నిర్ధారకాన్ని శూన్యం చేసుకున్నట్లయితే మాత్రికల యొక్క అధ్యాయాన్ని కూడా ఇక్కడ మనము పునరావృతం చేసుకోవచ్చు. అంటే వీ కెన్ రివైజ్ ద చాప్టర్ ఆఫ్ ఈవెన్ మ్యాట్రిసెస్, దట్ ఈస్ ద డిటర్మినెంట్ పార్ట్. ఇప్పుడు మనము లెక్క ప్రకారము ఇలా రాయొచ్చు, కే 4, 2, 1, -3, 5, 2, 7, -3 డెట్ ఈక్వల్ టు 0. ఇది 3x3 మాత్రిక యొక్క నిర్ధారకం. దీన్ని ఈ విధంగా రాయవచ్చు, కే ఇంటూ 9 - 35 - 4 - -3 - 10 + 2 - 7 + 6 = 0. ది -26k + 52 + 26 = 0. -26k - -78, k = 3. సో ఇది మనకు కావలసినటువంటి జవాబు. సో థర్డ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. మరొక సమస్యను మనం ఇప్పుడు గమనిద్దాం. ఫోర్ ఎక్స్ ప్లస్ 3y - 1 = 0, x - y + 5 = 0, మరియు kx + 5y - 3 = 0 మిగతా రేఖలు అగుట అయితే k = ఇఫ్ 4x + 3y - 1 = 0, x - y + 5 = 0, kx + 5y - 3 = 0 ఆర్ కాన్కరెంట్. దెన్ k = a 4 b 5 c 6 d 7, విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు ఈ సమస్యను కూడా మనం చాలా సులభంగా చేయొచ్చండి. కానీ ఇక్కడ మీరు మొట్టమొదట ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే ఈ సమీకరణంలో k విలువ ఉంది కాబట్టి. అంటే నిర్ధారకం రాసేటప్పుడు ఇక్కడ మనము మూడవ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకుని రాయాలి. దట్ మీన్స్ వైల్ యాక్చువల్లీ రైటింగ్ ద డిటర్మినెంట్ సో బెటర్ టు కీప్ ఇన్ మైండ్ ద థర్డ్ ఈక్వేషన్ బికాస్ ద కే ఈజ్ ప్రజెంట్ ఇన్ ద థర్డ్ ఈక్వేషన్. కాబట్టి ఇప్పుడు మనం ఎలా రాస్తాము, డెట్ ఆఫ్ కే 5 - 3 - 4 - 3 - 1 - 1 - 1 - 5 = 0. దిస్ ఈస్ 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో కే ఇంటూ 15 - 1 - 5 ఇంటూ
ట్వంటీ ప్లస్ వన్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో. 14K మైనస్ 105 ప్లస్ 21 ఈక్వల్స్ టు జీరో. 14K మైనస్ 84 ఈక్వల్స్ టు జీరో. 14K ఈజ్ ఈక్వల్ టు 84, యు నో కే ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ వెరీ సింపుల్, యూ కెన్ డూ ఇట్. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఈజీ మెథడ్. మీరు ఈజీ మెథడ్ను అర్థం చేసుకుని ఉంటారనుకుంటారు. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్న మామూలుగా రెండు రేఖల మధ్య కోణము కనుగొనడానికి ఉపయోగత అప్లికేషన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం. వై ఈజ్ ఈక్వల్ టు 2x + 3, వై ఈజ్ ఈక్వల్ టు x + 1 రేఖల మధ్య కోణము తీటా అయితే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ y is equal to x + 3 and y is equal to x + 1, then tan theta a 2/3, b 1/3, c 3/4, డి 1/2. సాధారణంగా సరళ రేఖల మధ్య కోణం అనేది ఒకటి అల్ప కోణం ఉంటుంది, మరొకటి అధిక కోణం ఉంటుంది. అంటే ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ అక్యూట్, అదర్ యాంగిల్ విల్ బి అబ్టూస్. అంటే సపోజ్ ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్, 180 మైనస్ థీటా ఈజ్ ద అదర్ యాంగిల్. సో జనరల్గా సాధారణంగా మనం ఏం చేస్తామంటే అక్యూట్ యాంగిల్ కనుక్కుంటాం. కాబట్టి ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు mx + c1, ఇంకొక రేఖ వై ఈజ్ ఈక్వల్ టు m2x + c రూపంలో ఉందనుకోండి, వాటి మధ్య కోణం అంటే ప్రాసెస్ చూడండి, ఒకసారి గమనించండి. వై ఈజ్ ఈక్వల్ టు m1x + c1, వై ఈజ్ ఈక్వల్ టు m2x + c2, ఈ రూపంలో ఉండే వాటి యొక్క మధ్య కోణము టాన్ తీటా తీసుకున్నట్లయితే మాడ్ ఆఫ్ m1 - m2/1 + m1 - m2. ఇక్కడ m1 m2 అనేది డజ్ నాట్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనము ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఎలా అంటే దీని నుండి m1, దీని నుండి m2 రాద్దాం. అంటే m1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, m2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకు టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ m1 - m2/1 + m1 - m2. సో ప్రతిక్షేపిస్తే 2 - 1/1 + 2, అంటే దీన్ని మనం 1/3గా రాయవచ్చు. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మనము మరొక సమస్యను మనము గమనిద్దాం. ఒకటి కామా 2 నుండి
12x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 7 అనే రేఖ మీదకు గీసిన లంబదూరము ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2 టు ద స్ట్రైట్ లైన్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్. ఇప్పుడు ఒకసారి మనం సూత్రాన్ని గమనిద్దాం. x1, y1 నుండి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖకు లంబదూరము సరడన్ డి అనుకుంటే సూత్రము మాడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² అదే మూల బిందువు నుండి అయితే సపోజ్ ఇది 0, 0 అయిందనుకోండి అప్పుడు మాడ్ సి బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇప్పుడు మనము ఇది x1, y1 ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 మనకు కావాల్సింది ఇప్పుడు d కాబట్టి 12 × 1 ప్లస్ 5 × 2 మైనస్ 7 బై రూట్ ఆఫ్ 12² ప్లస్ 5² దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి ఇప్పుడు జవాబు వస్తుంది 12 + 10 మైనస్ 7 బై రూట్ ఆఫ్ 144 ప్లస్ 25 అంటే మాడ్ ఆఫ్ 15 బై రూట్ 169 అంటే 15/13 యూనిట్స్ ఇది లంబదూరం వస్తుంది. సో ఈ విధంగా మనం లంబదూరం కనుక్కోవచ్చు. అదేవిధంగా మూల బిందువు నుంచి కూడా కనుక్కోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక త్రిభుజములోని శీర్షములు ఒక త్రిభుజములోని శీర్షములు a 5, 6 b 1, -4 c -4, 0 అయితే శీర్షము a నుండి గీసిన ఉన్నతి పొడవు ఇది ప్రశ్న. ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ a 5, 6 b 1, -4 c -4, 0 దెన్ ద లెంత్
length of the altitude through the vertex A is A option A 66 by root 41 units, B 55 by root 41, C 17 by 5, D 19 by 5. This is one of the applications of the length of the perpendicular. So, ఇది ఒక లంబ దూరానికి తో ముడిపడి ఉన్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యను మనం ఏ విధంగా చేయాలంటే ఒకసారి మనం పటానికి ఇద్దాం. ఏ బి సి ఏ నుండి గీసిన లంబము ఏడి అనుకుందాం. ఏడి ఇది లంబం, ఏడి కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మొట్టమొదట మనము బీసీ సమీకరణాన్ని కనుక్కోవాలి. బీసీ సమీకరణాన్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ చేద్దాం, వై మైనస్ వై వన్ అంటే ప్లస్ ఫోర్ బై 4 0 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 బై మైనస్ 5. 4x మైనస్ 4 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5y మైనస్ 20. దీన్ని మనం 4x ప్లస్ 5y ప్లస్ 16 ఇస్ ఈక్వల్ టు 0. ఇది బీసీ సమీకరణం, ఈక్వేషన్ ఆఫ్ బీసీ. మనం ఇప్పుడు దీని నుండి లంబ దూరం కనుక్కోవాలి. ఏడి ఇస్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ 20 ప్లస్ 30 ప్లస్ 16 బై రూట్ ఆఫ్ 16 ప్లస్ 25. This is equal to 66 by root 41 units. Gamaninchara? So, this A is the right option. Kabatti, idi length of the perpendicular yokka application. So, ee vidhanga apply chesi ee samasyanu manam chaala sulabhanga sadhinchavachchu. So, maroka udaharana manam parisilidam. ఇప్పుడు సమాంతర రేఖల మధ్య దూరం కనుక్కోవడం ప్రయత్నం చేద్దాం. 8x ప్లస్ 6y ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 కామా 4x ప్లస్ 3y మైనస్ 25 ఇస్ ఈక్వల్ టు 0 అని సమాంతర రేఖల మధ్య దూరము
ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ ఏ సెవెన్ బై టూ బి నైన్ బై టూ సి 11 బై టూ డి 5 బై ఫోర్ దే ఆర్ ఇన్ యూనిట్స్ ఓన్లీ. సో ఇప్పుడు మనం ఏంటంటే రెండు సమాంతర రేఖల మధ్య దూరం కనుక్కోవడానికి సూత్రాన్ని చూడాలి. అంటే ఫస్ట్ మొట్టమొదట ఈ సమస్యను సాధించేటప్పుడు ఇవి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ జీరో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ జీరో రూపంలో ఉన్నాయా, లేకపోతే వాటిని ఆ విధంగా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మాడ్ ఆఫ్ సి టూ మైనస్ సి వన్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే సూత్రం ద్వారా రెండు సమాంతర రేఖల మధ్య దూరం కనుక్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ జీరో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ జీరో. అదర్వైజ్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఫార్మ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా మాడ్ సి టూ మైనస్ సి వన్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ టూ ప్యారలల్ లైన్స్. సో నౌ లెట్ అస్ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ టూ ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్, మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సే డి ఫార్ములా మాడ్ సి టూ మైనస్ సి వన్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఈస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో సెవెన్. బట్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఇన్ దట్ ఫామ్. సో సెకండ్ ఈక్వేషన్ ఏం చేయాలండి? ఇప్పుడు మనము ఎయిట్ ఎక్స్ చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ టూ, రెండు చేత గుణకారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే హియర్ ఏ ఎయిట్ బి సిక్స్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సి టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీ. ఇప్పుడు మనము ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే కావలసిన జవాబు వస్తుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ బై రూట్ ఆఫ్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్. సో దీన్ని మనము ఫిఫ్టీ ఫైవ్ బికాస్ మాడ్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ బై 64, 36, 100, so 10. So this is 5, 11, 5, 2, so 11 by 2 units. So this is the answer. And 11 by 2, C is the right option. 2x plus 3y minus 7 is equal to 0, mariyu. టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ జీరో రేఖలకు సమాన దూరంలో చెలించే సమాన దూరంలో ఉండే రేఖా సమీకరణం
రేఖా సమీకరణం. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద లైన్స్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ 2x plus 3y minus 9 is equal to 0 is. ఇప్పుడు మనం ఒక సూత్రాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఏమిటా సూత్రం అంటే ax plus by plus c1 is equal to 0, 1. ax plus by ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు మనకు సమాంతర రేఖలని తెలుసు. ఈ రెండింటికి సమాన దూరంలో ఉండే రేఖా సమీకరణం కనుక్కోవాలంటే దీనికి సూత్రం ఏమిటంటే ax ప్లస్ by ప్లస్ C1 ప్లస్ C2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ రెండింటిని గమనించినట్లయితే ఇవి సమాంతర రేఖలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటికి సమాన దూరంలో ఉండే రేఖా సమీకరణం, దట్ మీన్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ గివెన్ బై సో దిస్ ఈక్వేషన్. ఇప్పుడు మనము దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2x ప్లస్ 3y ప్లస్ ఆఫ్ మైనస్ 7 మైనస్ 9 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 2x ప్లస్ 3y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఈసారి లంబపాదము సంబంధించినటువంటి సమస్యను సాధిద్దాం. మూడు కామా నాలుగు అనే బిందువు నుండి త్రీ ఎక్స్ మైనస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 రేఖపై గీసిన లంబపాదము ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ 3, 4 on the line three x minus 4y plus 5 is equal to 0 is. So ఇప్పుడు మనం ఒకసారి సూత్రాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఇది రేఖ, ఇది లంబపాదము ఎచికామాకే అనుకుందాం. ఇది క్యూ, ఇది పి, x1, y1. ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రేఖా సమీకరణం. సూత్రము ఎచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ కే మైనస్ వై వన్ బై బి మైనస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చాలామంది ఇక్కడ తప్పు చేస్తారండి. జనరల్లీ
వన్ మస్ట్ బి టెంప్టెడ్ టు మేక్ మిస్టేక్ హియర్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, నో ఇట్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓన్లీ. సో ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. సాధన చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ వన్ కామా వై వన్, గమనిస్తున్నారా? ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరో. ఇప్పుడు మనకు హెచ్ మైనస్ త్రీ బై త్రీ, కే మైనస్ ఫోర్ బై మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్. ఇప్పుడు దీనిలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి, నైన్ మైనస్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే నైన్ ప్లస్ సిక్స్టీన్. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే విలువ చూడండి, టూ బై ఫిఫ్టీన్. హెచ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ఫిఫ్టీన్, కే మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ బై ఫిఫ్టీన్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ సిక్స్ బై ఫిఫ్టీన్, ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీన్. K ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఎయిట్ బై ఫిఫ్టీన్, దిస్ ఈస్ సిక్స్టీ మైనస్ ఎయిట్, ఫిఫ్టీ టూ బై ఫిఫ్టీన్. సో హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీన్ కామా ఫిఫ్టీ టూ బై ఫిఫ్టీన్. సో ఈ విధంగా మనము ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు, లంబ పాదాన్ని మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఒక విషయం గమనించాలండి, ఇక్కడ దీన్ని మనము ఈ విధంగా చేయాలి. ఒకసారి సూక్ష్మీకరణ మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ టూ బై ట్వంటీ ఫైవ్ అండి. సో కాబట్టి ఇక్కడ హెచ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ట్వంటీ ఫైవ్, కే మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ సిక్స్ బై ట్వంటీ ఫైవ్, అంటే ఎయిటీ వన్ బై ట్వంటీ ఫైవ్. ఇక కే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్, అంటే నైంటీ టూ బై ట్వంటీ ఫైవ్. ఇప్పుడు హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు రాయగలుగుతారు మీరు ఇప్పుడు, ఎయిటీ వన్ బై ట్వంటీ ఫైవ్, నైంటీ టూ బై ట్వంటీ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అనే రేఖ దృష్ట్యా జీరో కామా జీరో యొక్క ప్రతిబింబము the image of జీరో కామా జీరో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈస్. ఇప్పుడు సూత్రం గుర్తుపెట్టుకోండి, హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ, K
కే మైనస్ వై వన్ బై బి మైనస్ టూ టైమ్స్ ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ఇక్కడ మీరు గమనించవలసింది, ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. సూత్రము హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ టైమ్స్ ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం. హెచ్ మైనస్ జీరో బై ఏ ఒకటి, కే మైనస్ జీరో బై వన్ మైనస్ టూ టైమ్స్ జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ ప్లస్ వన్ అంటే ఇక్కడ. సో మనకు వచ్చేది చూడండి, గమనించండి, ఇక్కడ మైనస్ టూ బై టూ కాబట్టి మైనస్ వన్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. సో ఇమేజ్ ప్రతిబింబము, ప్రతిబింబము రిఫ్లెక్షన్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు మైనస్ వన్ కామా మైనస్ వన్. ఏబి అనే రేఖ యొక్క లంబ సమద్వికండన రేఖా సమీకరణం సమీకరణము ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ ట్వంటీ మరియు ఏ ఈజ్ ఈక్వల్ టూ కామా వన్ అయితే బి ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఏబి ఈజ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ కామా వన్ దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ 3,6 బి 4,7 సి 5,3 డి 4,6 దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇమేజ్ రిఫ్లెక్షన్. అంటే ప్రతిబింబానికి సంబంధించినటువంటి యొక్క అప్లికేషన్ ప్రాబ్లం. ఒకసారి దీని పటాన్ని గీసినట్లయితే ఈ సమస్యను మనం ఏ విధంగా సాధించవచ్చో ఒకసారి చూద్దాం. ఇది ఏబి రేఖ, దీని యొక్క కోణ సమద్వికండన రేఖా సమీకరణం ఇవ్వబడింది. ఇది కోణ సమద్వికండన రేఖా సమీకరణం, ఇది మధ్య బిందువు అవుతుంది, ఇది పి. ఈ రేఖా సమీకరణం మనకి ఇచ్చారు ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ 2,1 ఇవ్వబడింది, మనకు బి తెలియదు. ఒకసారి మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఈ బి అనేది ఈ రేఖ దృష్ట్యా ఏ యొక్క ప్రతిబింబం అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ వన్ కామా వై వన్గా భావించి దీన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ జీరోగా భావించి ప్రతిబింబం కనుక్కుంటే సరిపోతుంది. చేద్దాం అలా. ఇప్పుడు మనం అంటే
ఈ సమస్యని మనము కొత్త సమస్యలాగా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? H మైనస్ 2 బై దీనిలో ఉన్నటువంటి యొక్క A అంటే 1, K మైనస్ 1 బై 5 మైనస్ 2 టైమ్స్, ఇప్పుడు దీనిలో 2,1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 5 మైనస్ 20 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 25. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మైనస్ 36 బై ఇక్కడ 13 అంటే మైనస్ 1 వస్తుంది. హెచ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, కే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అంటే హెచ్ 1 అవుతుంది, కే 4 అవుతుంది. సో మనకు కావాల్సింది హెచ్ కామా కే కాబట్టి 1, -4. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా త్రీ ఎక్స్ ప్లస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 మరియు 6x ప్లస్ 8y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 రేఖలను స్పర్శించే వృత్తం యొక్క పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ టచింగ్ ద లైన్స్ త్రీ ఎక్స్ ప్లస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అండ్ 6x ప్లస్ 8y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆప్షన్ ఏ 13/5, బి 18/7, సి 19/6, డి 11/7. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. దీని ఒకసారి మనం పటా సహాయంతో గమనించినట్లయితే చాలా సులభంగా చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనము ఒక వృత్తాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వృత్తానికి ఇక్కడ ఒక స్పర్శరేఖ, మరొక స్పర్శరేఖ, ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి. ఒకటి ఈ రేఖా సమీకరణం, ఇది ఇంకొక రేఖా సమీకరణం అనుకుందాం. ఈ రెండింటి యొక్క మధ్య దూరం గమనించినట్లయితే ఇది వ్యాసాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరం కనుక్కోవాలి. అంటే
3x ప్లస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం దీన్ని మార్చుకోవాలి లేదా దీన్ని మార్చుకుంటే సరిపోతుందండి. సిక్స్ దీన్ని ఎలా మార్చుకోవచ్చు, 6x ప్లస్ 8y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 ఇదే 1. ఇప్పుడు 6x ప్లస్ 8y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది 2. ఫస్ట్ మొట్టమొదట మనం డి కనుక్కోవాలి. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ టూ ప్యారలల్ లైన్స్, మాడ్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 6 బై రూట్ ఆఫ్ 36 ప్లస్ 64 అంటే ఇది 5 బై ఇక్కడ మనకు 10 వస్తుంది అంటే 1/2. ఇప్పుడు ఆర్ అంటే దీంట్లో సగం కాబట్టి 1/4. మనకు అడిగింది ఏంటి, సర్కంఫరెన్స్ పరిధి, వృత్త పరిధి. వృత్త పరిధికి సూత్రము మనకు తెలుసు, సి ఈజ్ ఈక్వల్ టు 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే ఈ విలువను తీసుకోవాలి మనం పరిగణలోకి అంటే 1/4. 2 1 2 2 సో ఇప్పుడు మనకి ఎంత వస్తుందండి ఇక్కడ, 2 1 2 11 సో 11/7. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యలు సాధించవచ్చు. అంటే మనం ఇంతవరకు సరళ రేఖలకు అధ్యయనానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు చేయడం జరిగింది. సో మీరు ఈ సమస్యలు బాగా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది, చేసినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి యొక్క అవకాశం ఉంది. మనము ఇంతవరకు సరళ రేఖల్లో మనం 4 భాగాలుగా చర్చించుకోవడం జరిగింది కాబట్టి అన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి యొక్క భావనలు అర్థం చేసుకొని మీరు సాధన చేయాలి. అదేవిధంగా సూత్రాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే దీనిపైన గట్టి పట్టు సాధించవచ్చు, తద్వారా 5 లేదా 6 ప్రశ్నలు వచ్చినా కానీ చాలా సులభంగా చేయవచ్చు. సో మరి మరొక కొత్త అధ్యాయంతో మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.